మాత్రమే రెగ్యులర్ డిఓ ఉన్నారు. ఇవాల ఎంఈఓలు కేవలం 18 మాత్రమే ఉన్నారు. 591 కాలం ఉన్నట్టుగా ఇంత వారు చెప్తున్నా. నేను కూడా అదే తీసుకొచ్చి అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎంలు కూడా 5418 మంది హెచ్ఎంలకి 2218 మాత్రమే ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే మనం ఈ పర్యవేక్షణలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయగలిగినటువంటి అధికార యంత్రాంగం కనుక లేకపోతే అది ఎట్లా ఉంటుందో వల్లకాడుగా ఉంటుందనే విషయం మనకు తెలుసు అధ్యక్ష. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఆ హెచ్ఓడి కనుక లేకపోతే దాన్ని పర్యవేక్షించే వాళ్ళు లేకపోతే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో మనం చూస్తున్నాం అధ్యక్ష. అందువల్ల నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తక్షణమే వీళ్ళందరినీ కూడా ఫిలప్ చేసినటువంటి మెకానిజాన్ని ఆ కార్యాచరణని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష మనకు కంటింజెంట్ ఎంప్లాయీస్ పేరిట గత 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా పనిచేస్తున్న అధ్యక్ష. నేను అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1623 రూపాయలు ఉంటే వాళ్ళకు 4000 రూపాయలకు జీతం పెంచుకొని మనం కొంతమంది చేసాం అధ్యక్ష. ఇంకా చాలామంది కంటింజెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా గదే 1600 పైచిలకు పనిచేస్తుంది తప్ప వాళ్ళకు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా స్కూళ్ళల్లో పనిచేసినప్పటికి కూడా వాళ్ళకు ఏ దిగిపోయినప్పటికో 10,000 రూపాయలు చావు ఖర్చులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ కంటింజెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే కనీసం 10,000 రూపాయలకు పెంచి ఉన్నవాళ్ళనైనా కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష హెడ్ మాస్టరే రూమ్ తెరుచుకునే పరిస్థితి ఉన్నది, హెడ్ మాస్టరే గంట కొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని స్కూళ్ళల్లో విధిగా నీళ్లు తెచ్చిపెట్టేటువంటి దానికోసం కానీ బెల్లు కొట్టిన దానికోసం కానీ మంచి కోసమో చెడు కోసమో ఇవాళ తప్పకుండా స్కూళ్ళల్లో ఏదో ఒక పేరుటపట అటెండర్ల వ్యవస్థ పూర్తి స్థాయిలో నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం అధ్యక్ష. ఇవాళ గురుకుల పాఠశాల గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం అధ్యక్ష. ఒక రెవల్యూషనరీ చేంజ్ వచ్చినాయి కానీ గతంలో 5,35,000 నుంచి వెళ్ళి 7 లక్షల మందికి మనం పెంచుకున్నాం అధ్యక్ష. ఈ గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత బంద్ అయిపోయినాయని కూడా హాస్టల్స్ బంద్ అయిపోయినమాట వాస్తవం అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా ఇవాళ 30 లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్లో ఇంకా చదువుకుంటున్నారంటేనే ఇంకా పూర్తి స్థాయిలో మన విద్యాలయాల మీద మన స్కూళ్ళ సిస్టమ్ మీద పూర్తి నమ్మకం రాలేదానికి సజీవ సాక్ష్యం అధ్యక్ష. ఇవాళ మీకు తెలుసు అధ్యక్ష, 15,000 రూపాయల జీతానికి 20,000 రూపాయల జీతం చేసేవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదవడం వల్ల ఇవాళ 50,000 రూపాయలు 60,000 రూపాయలు సంవత్సరానికి ఒక అబ్బాయి మీద ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా ప్రభుత్వం కొంత ఫీజుల విషయంలో నియంత్రణ పెట్టాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్న అధ్యక్ష. కమిటీ ఉన్నప్పటికీ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడో దాని మీద మనం సరైన చర్య తీసుకోకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజానీకం కానీ ఇవాళ మిగతా వాళ్ళు కానీ సఫర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మీకు తెలుసు, కనీసం ప్రైవేట్ స్కూళ్ళలో 50,000 రూపాయల నుంచి వెళ్ళి 5 లక్షల వరకు 10 లక్షల వరకు కూడా ఇవాళ ప్రైమరీ లెవెల్లో స్కూల్ లెవెల్లో వసూలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫీజుల నియంత్రణ చేయాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ ఈ విద్యలో సమగ్ర శిక్షణ అనేటువంటి దాంట్లో KGBV ఆర్ URS, బోధనేతర సిబ్బంది స్పెషల్ ఆఫీసర్స్, PGCRT, CRTలు, PETలు, ANMలు, అకౌంటెంట్సు, కుక్సు, వాచ్మెన్లు, స్కావెంజర్స్, క్రాఫ్ట్, కంప్యూటర్ టీచర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని రోస్టర్ పద్ధతి పాటించిండు, మెరిట్ పద్ధతి పాటించిండు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించిండు. వాళ్ళు ఆల్మోస్ట్ మనం ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ చేసే పద్ధతిలో తీసుకున్న అధ్యక్ష. వాళ్ళు 20-22 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఒడిశా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో వీళ్ళు పర్మనెంట్ చేసారు కానీ తెలంగాణలో మాత్రం వీళ్ళు పర్మనెంట్ చేయలేదు. ఇవాళ పక్కకున్న మహారాష్ట్రలో వాళ్ళకు 30,500 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే, ఇలా పక్కకున్నటువంటి వేరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే, తెలంగాణలో మాత్రం ఇప్పటికీ 19,500 రూపాయలకు మాత్రమే పని చేయించుకుంటున్నాం. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, కనీసం ఆ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగానైనా మన వాళ్ళకు ఆ జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ కోరుతా ఉన్నా. ఒకవేళ వీలైతే ఏ ఒడిశా, ఏ హర్యానా, ఏ ఢిల్లీ రాష్ట్రంలో అయితే వాళ్ళకి పర్మనెంట్ చేషన్లో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తమని తెలుసు బాసర IIIT గురించి ఇలా కేటీఆర్ గారు స్వయంగా వారు వెళ్ళిండు, మంత్రి గారు వెళ్ళిండు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎంత పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ల వ్యవస్థల ద్వారా నడిపితే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో సజీవ సాక్ష్యం బాసర ఐఐటి. కాబట్టి దయచేసి ఎక్కడ అలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నియామకాలు జరపాలి తప్ప ఈ ఇన్ఛార్జ్ల వ్యవస్థ ఉండకూడదని చెప్పి నేను కోరుతా ఉంటాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఇలా ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ వారు అక్బరుద్దీన్ గారు మొత్తం ఖాళీలు ఉన్నాయి 72% అని చెప్పింది. అయితే ఖాళీలు ఉన్నాయని నేను భావించాను అధ్యక్ష. అన్నిట్లో లెక్చరర్స్ ఉన్నారు కానీ వాళ్ళంతా గెస్ట్ లెక్చరర్స్గా ఉన్నారు. మీకు తెలుసు, వారు కూడా తెలుసు, గెస్ట్ లెక్చరర్స్ ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళలో గెస్ట్ టీచర్స్ ఉన్నారు, కేజీబీలో కూడా గెస్ట్ టీచర్స్ ఉండొచ్చు, అనేక రకాల స్కూళ్ళ నుంచి మొదలుపెట్టి డిగ్రీల వరకు కూడా గెస్ట్ లెక్చర్స్ వ్యవస్థ ఉంది. దాంట్లో దాదాపు 15,600 పనిచేస్తుండ్రు. ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఆ సొసైటీల కింద పనిచేసే వాళ్ళను ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తూ ఉన్నారు. కానీ కాలేజీలలో పనిచేసే లెక్చర్స్ మాత్రం వాళ్ళకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయట్లేదు. వాళ్ళు పాపం మొన్న రెన్యువల్ చేయకపోతే కోర్టుకు పోయి తెచ్చుకున్న అధ్యక్ష. తమరి ద్వారా గతంలో శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి ట్యాకిల్ చేయండి, అవసరమైన వారిని పిలిపించుకోండి అని చెప్పిన అధ్యక్ష. నేను ఒకటే కోరుతాం అధ్యక్ష, మీకు తెలుసు పిల్లల ఫీజు, ఇల్లు కిరాయి, పాల బిల్లులు, బతుకుదెరువు 12 నెలలు ఉంటుంది తప్ప 8 నెలలు ఉండదు. కాబట్టి దయచేసి వాళ్లకు 12 నెలల జీతంతో కూడినటువంటి రెన్యువల్ ఉండాలి తప్ప 8 నెలల జీతం ఇస్తే మాత్రం మీకు అధ్యక్ష మీకు తెలుసు దాంట్లో కూడా పీరియడ్ ఇస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి అధ్యక్ష. ఒక పీరియడ్ చెప్తే ₹390 వస్తాయి అధ్యక్ష. వారు గౌరవ మంత్రి గారు తెలుసు 72 పీరియడ్లు మ్యాక్సిమం పీరియడ్స్ అధ్యక్ష. ఒక్కొక్కసారి లెక్చరర్స్ లేకపోతే ఆ లెక్చరర్ 140 పీరియడ్లు తీస్తున్నప్పటికి కూడా 72 పీరియడ్లకే డబ్బులు కట్టిస్తారు తప్ప 73వ పీరియడ్కు డబ్బులు కట్టియరు. కానీ వాళ్ళకు 0 పీరియడ్స్ వచ్చిన మాత్రం జీతం ఇయ్యరు. ఒక్కొక్కసారి మనకు హాలిడేస్ వస్తే స్కూళ్ళల్లో కాలేజీల్లో సంబరం అయితే హాలిడేస్ వచ్చిన మాత్రం ఆ లెక్చర్లకు ఒక విషాదంలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక్కొక్కసారి ₹4,000 జీతం, ₹5,000 జీతం వచ్చే సందర్భం ఉంది. కాబట్టి పిహెచ్డీలు చేసిన వాళ్ళు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు, ఇలా అన్ని రకాల అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి దయచేసి అలాంటి లెక్చరర్స్కి మీరు సంవత్సర పొడుగు జీతం ఇవ్వాలని, వాళ్ళకు మినిమం శాలరీ ఒక 20,000-25,000 లెక్చరర్స్ కాబట్టి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి మీకు తెలుసు అధ్యక్ష ఇవాళ ఎంత దయనీయంగా ఉంటుందో. పేరుకు లెక్చరర్ కానీ దీనంగా బతికేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను తప్పకుండా పరిష్కరించాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు హెల్త్ ఉన్నది అధ్యక్ష, ఇది ఉంది అధ్యక్ష, ఇవి రెండు ఇంపార్టెంట్ అధ్యక్ష. అధ్యక్ష బెల్లు కొట్టకండి అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు విశ్వవిద్యాలయాల గురించి మేము ఇక్కడ ఫైట్ చేసినాం. వాళ్ళ 12 విశ్వవిద్యాలయాల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క పర్మనెంట్ పోస్ట్ కూడా భర్తీ కాలేదు. మళ్ళీ ఇదే టెంపరీ టీచర్లతో నడుపుతుంది తప్ప ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా 2014 నుంచి ఒక రిక్రూట్మెంట్ జరగలేదు. ఏదో ఈ మధ్య కాలంలో కొంత గుర్తించిన మేము డ్యూటిఫై ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష, ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. ఇవాళ మనం ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మెసేజ్ పోతా ఉంది. ఇవాళ మీకు తెలుసు అనగారిన వర్గాల పిల్లలు చదువుకునే అన్నీ కూడా గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు. అక్కడ మాత్రం ఎక్కడ ఒక హాస్టల్ నిర్మాణం జరగలేదు, అక్కడ మాత్రం పెద్దగా మెస్ ఛార్జీలు పెద్దగా పెరగలేదు. మీకు తెలుసు అధ్యక్ష, గతంలో మనం చూసినాం ఎంత శాతం పెరిగిందనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ పిల్లలు ఒక 20 ఏళ్ళ క్రితమో 30 ఏళ్ళ క్రితమో మనం ఏ మెస్సులు అయితే మనం మెస్ భోజనం చేసినామో అలాంటి సౌకర్యం లేదు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ విశ్వవిద్యాలయం చదివేటువంటి పిల్లలు పేదవాళ్ళు. కాబట్టి దయచేసి మనం ఆనాడు ఏ భోజనం అయితే చేసినామో ఆ భోజనానికి సరిపడే డబ్బులు కేటాయించాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నా. రెండోది కోరుతా ఉన్నా, మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా హాస్టళ్ళన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే కూడా అధ్వానం అయిపోయినాయి. హాస్టల్ బిల్లులు కొత్తవి కడతలేము, ఎక్కడ కూడా చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, 18 మెట్లు కిందికి దిగిపోయింది అధ్యక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇవాళ జేఎన్టీ కూడా కిందికి దిగిపోయింది. ఈ విషయంలో విశ్వవిద్యాలయాల విషయంలో మనం కొంత కేర్ తీసుకోవాల్సి అక్కడ ఉన్నది, వీటిని మంచిగా చేసుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తారు అధ్యక్ష. అధ్యక్ష అట్లనే డిఎస్సి 2008 అధ్యక్ష. అధ్యక్ష ఎడ్యుకేషన్ కాలేదు అధ్యక్ష. ఎంత సమయం అంటారు? 15 నిమిషాలు అయింది, 15 మినిట్స్ అయింది. ఇద్దరున్నా ఒకరున్నా నేనేం విమర్శ చేస్తాను కదా మంత్రి గారు. 15 నిమిషాలు అయింది రాజేందర్ గారు, ప్లీజ్ ప్లీజ్ కైండ్ కోఆపరేట్. రాజేందర్ గారు ఓ రెండేళ్ల క్రితం ఇప్పుడు నేను నిలబడ్డ స్థానంలో నిలబడి ఏం మాట్లాడిన అధ్యక్ష, అటు నుంచి ఎవరన్నా హాస్టళ్ళు బాగలేవంటే వారు ఇక్కడ నిలబడి సన్న బియ్యంతో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టినాము, నేను ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో చదువుకున్నా, ఆ రోజుల్లో పురుగుల అన్నం తిన్నాము, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కడుపు నిండా అన్నం పెడుతున్నాము, తిన్నంత అన్నం పెడుతున్నాము, రేషన్ లేకుండా అన్నం పెడుతున్నాము, సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని అన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడిండు. జర గిటికేలు గడిపోగానే ఒక ఏడాదిలో ఏం ఫరక్ అయిపోయా సార్, నాకు అర్థం కాదు. మరీ ఏడాది లోపలనే అంత కింది మీద అయిపోయిందా సార్? ఏడాది కింద ఇటు ఉన్నప్పుడేమో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు నడుస్తున్నాయి, కడుపు నిండా అన్నం పెడుతున్నాము, రేషన్ లేదు, సన్న